సెంటెన్సెస్ వాక్యములు పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఇప్పుడు సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఐ యామ్ నేను ఉన్నాను అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఇది అసంపూర్ణ వాక్యం. ఓకే, సంపూర్ణం కాలేదు, అసంపూర్ణ వాక్యము. దీనిని పూర్తి వాక్యం చేయాలంటే యామ్ పక్కన ఏదో ఒక పదం, అంటే వర్బ్ కానీ నౌన్ కానీ ఉండాలి. అప్పుడే ఈ వాక్యము పరిపూర్ణ వాక్యం అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ప్రెజెంట్ నేను ఉన్నాను. ఇప్పుడు ఇది ఒక పూర్ణ వాక్యము లేదా సంపూర్ణ వాక్యము. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మరిన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, అంటే పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఇలా వరుసగా చూస్తూ వెళ్దాం. ఐ యామ్ ప్రెజెంట్ నేను ఉన్నాను. ఐ యామ్ ప్రెజెంట్ నేను ఉన్నానా? ఐ యామ్ నాట్ ప్రెజెంట్ నేను లేను. ఐ యామ్ నాట్ ప్రెజెంట్ నేను లేనా? వీఆర్ ప్రెజెంట్ మేము ఉన్నాం. ఆర్ వి ప్రెజెంట్ మేము ఉన్నామా? వీఆర్ నాట్ ప్రెజెంట్ మేము లేము. ఆర్ వి నాట్ ప్రెజెంట్ మేము లేమా? యు ఆర్ ప్రెజెంట్ మీరు ఉన్నారు లేదా నువ్వు ఉన్నావు. ఆర్ యు ప్రెజెంట్ మీరు ఉన్నారా లేదా నువ్వు ఉన్నావా? యు ఆర్ నాట్ ప్రెజెంట్ మీరు లేరు లేదా నువ్వు లేవు. ఆర్ యు నాట్ ప్రెజెంట్ మీరు లేరా లేదా నువ్వు లేవా? సో ఇలా. అలాగే దే ఆర్ ప్రెజెంట్ వారు ఉన్నారు. ఆర్ దే ప్రెజెంట్ వారు ఉన్నారా? దే ఆర్ నాట్ ప్రెజెంట్ వారు లేరు. ఆర్ దే నాట్ ప్రెజెంట్ వారు లేరా? బాయ్స్ ఆర్ ప్రెజెంట్ బాలురు ఉన్నారు. ఆర్ బాయ్స్ ప్రెజెంట్ బాలురు ఉన్నారా? బాయ్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ బాలురు లేరు. ఆర్ బాయ్స్ నాట్ ప్రెజెంట్ బాలురు లేరా? హీఈస్ ప్రెజెంట్ అతను ఉన్నాడు. ఈజ్ హీ ప్రెజెంట్ అతను ఉన్నాడా? హీఈస్ నాట్ ప్రెజెంట్ అతను లేడు. ఈజ్ హీ నాట్ ప్రెజెంట్ అతను లేడా? షీఈస్ ప్రెజెంట్ ఆమె ఉన్నది. ఈజ్ షీ ప్రెజెంట్ ఆమె ఉన్నదా? షీఈస్ నాట్ ప్రెజెంట్ ఆమె లేదు. ఈజ్ షీ నాట్ ప్రెజెంట్ ఆమె లేదా? ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఇది ఉన్నది లేదా అది ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఈజ్ ఇట్ ప్రెజెంట్ అది ఉన్నదా? ఇట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ అది లేదు. ఈజ్ ఇట్ నాట్ ప్రెజెంట్ అది లేదా? రామా ఈజ్ ప్రెజెంట్ రాముడు ఉన్నాడు. ఈజ్ రామా ప్రెజెంట్ రాముడు ఉన్నాడా? రామా ఈజ్ నాట్ ప్రెజెంట్ రాముడు లేడు. ఈజ్ రామా నాట్ ప్రెజెంట్ రాముడు లేడా? సీత ఈజ్ ప్రెజెంట్ సీత ఉన్నది. ఈజ్ సీత ప్రెజెంట్ సీత ఉన్నదా? సీత ఈజ్ నాట్ ప్రెజెంట్ సీత లేదు. ఈజ్ సీత నాట్ ప్రెజెంట్ సీత లేదా? సో చూసారుగా స్టూడెంట్స్, సెంటెన్సెస్ పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాముగా. సో సందర్భానుసారంగా వీటిని బాగా ప్రాక్టీస్ చేసి చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే.
ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.